వేదిక నలకరించినటువంటి మిత్రులందరికీ రాజేశ్వర శంకర్, కాంచనపల్లి ప్రతాప్ రెడ్డి, రఘు, అప్పలనాయుడు, షాజహాన్, సభలో ఉన్న పెద్దలకు, సాహిత్య మిత్రులకు, సుఖిరెడ్డి నారాయణ రెడ్డి మిత్రులందరికీ, నిర్వహణ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, నమస్తే. నేను ముందు మాట్లాడతాను ఎందుకు అనుకున్నా అంటే, నేను చివరిదాకా ఉంటా కానీ ముందు మాట్లాడతాను ఎందుకు అనుకుంటా అంటే, ఇందులో క్రమక్రమంగా ఈ సభ ఈ కాస్త మంది కూడా ఉంటారో ఉండరో అనే భయం నన్ను విన్నాడు. కనుక ముందు మాట్లాడాలనే కోరిక సహజంగా ఎక్కువ మంది మాట్లాడింది ఉన్నంతలో ఎక్కువ మంది వినాలని కోరిక ఉంటుంది. దాని మేరకు నేను అడిగి తీసుకున్నాను. సుఖిరెడ్డి నారాయణ రెడ్డి 4 దశాబ్దాల సాహిత్య సమాలోచన సదస్సు నిర్వహించడం అనేటువంటి నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మేమందరం కూడా 4 దశాబ్దాల సాహిత్యం, 6 దశాబ్దాల జీవితం అందుకున్న వాళ్ళు. అందరికీ 60 ఏళ్ళు వచ్చినాయి, అందరం రిటైర్ అయినా, అంటే మా బ్యాచ్ వాళ్ళం. కనుక సహజంగానే ఓ 4 దశాబ్దాలు చేసిన సేవను, సాహిత్య సేవ కావచ్చు, సామాజిక సేవ కావచ్చు, ఇతరత్ర ఉద్యమాలకు సంబంధించి, సంస్థలకు సంబంధించిన నిర్వహణ కావచ్చు, వీటిలో ఎవరెవరి పాత్ర ఏంటిది, ఏం చేసినాం అని మాట్లాడుకోవడం, ఏ వ్యక్తికైనా కూడా, ఏ కార్యకర్తకైనా, ఏ కవికైనా, రచయితకైనా సంతృప్తిని కలిగే అంశం. అట్లాంటి ఒక సందర్భంలో మేమున్నాం కనుక మా వయసు వాళ్ళలో సుఖిరెడ్డి నారాయణ రెడ్డి సాహిత్యం మీద ముందుగా ఈ సదస్సు జరుగుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. సుఖిరెడ్డి నారాయణ రెడ్డి శుభాకాంక్షలు. పోతే మా ఇద్దరి జీవితంలో చాలా పోలికలు ఉన్నాయి. బహుశా ఇందాక పరిడాల నాగేందర్ చెప్పినట్లు చెరొక జిల్లాకు వెళ్ళిన పోస్టింగ్ వచ్చి ఎవరో హైదరాబాద్లో లేము. బహుశా ఇద్దరం యూనివర్సిటీలో ఉండాలని అనుకుని ఉంటే అనుకుని ఉండవచ్చు, కానీ ఇద్దరికి జిల్లాల్లోనే పోస్టింగ్లు వచ్చినాయి. ఇద్దరం జిల్లాల్లోకి వెళ్ళి ఎక్కడికెక్కడ సాహిత్య సంచలనాలు మొదలుపెట్టినాం. అక్కడ ఆయన సంస్థ పెట్టింది, ఇక్కడ నేను సంస్థ పెట్టింది. అక్కడ ఆయన పత్రిక పెట్టింది, ఇక్కడ నేను పత్రిక పెట్టాను. అక్కడ ఆయన రాస్తూనే ఉన్నాడు, ఇక్కడ ఈయన రాస్తూనే ఉన్నాడు. ఇట్లా ఈ వాతావరణం ఎందుకున్నది అని అంటే, సరిగ్గా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఆనాడు మాకు ఇచ్చినటువంటి ఒక ఇన్స్పిరేషన్, స్ఫూర్తి, ఒక భావోద్వేగ పూరితమైనటువంటి వాతావరణంలో వచ్చి మేము బయటికి వెళ్ళాం. నిజానికి ఆనాడు ఏ కవి అయినా సరే, ఏ కార్యకర్త అయినా సరే, ఏ సామాజిక చింతనాపరుడైనా సరే, క్యాంపస్లోకి ఒకసారి వెళితే అతని యొక్క అవగాహన, దృక్పథము, కార్యాచరణ అన్ని మారేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో వర్ధిల్లుతున్నటువంటి ఇవాళట్లాగా చాలా సంకుచితంగా, నీకు నేనొద్దు, నాకు నువ్వొద్దు, ఈ చెయ్యి ఈ చెయ్యి ఓర్వక, ఈ కన్ను ఓర్వక ఉండే పరిస్థితి కాదు. ఆ రోజు ఒక సామూహిక కార్యాచరణ నడుస్తున్నది. దాంట్లో ఎవరు ప్రగతివాదం వైపు నిలబడుతున్నారో, ఎవరు తిరోగమనవాదం వైపు నిలబడుతున్నారో స్పష్టమైనటువంటి ఒక గీత ఆనాడు ఉండే. ఆ గీతలో సరిగ్గా ప్రగతివాదం వైపు నిలబడ్డది సుఖిరెడ్డి నారాయణ రెడ్డి మేమంతా. నాకు 1 సంవత్సరం జూనియర్ కావచ్చు, కానీ నేను బాగా ప్రేమించిన వ్యక్తిలో, నా జూనియర్స్లోనే కాదు తర్వాత కూడా ప్రేమించిన వ్యక్తులలో మొట్టమొదటి వాడు సుఖిరెడ్డి నారాయణ. నేను తదనంతరం నా ప్రేమను ఎక్కువగా నాగేశ్వర శంకర్ మీరికి మళ్ళించుకున్నాను, అది వేరే విషయం. కానీ ఎక్కువ ప్రేమించింది మాత్రం సుఖిరెడ్డి నారాయణ. ఆ ప్రేమలో కొంత నాగేశ్వరం మీదకి నేను తర్వాత మళ్ళించుకోగలను. అంటే నాకు ఎందుకు ఈ భావోద్వేగంతో మాట్లాడుతూ, అందరం 60 సంవత్సరాల నుంచి అందరం కవులుగా ఉండి, అందరం సాహిత్య రంగంలో ఉండి, ఎవరికి వాళ్ళం ఒళ్ళు దాచుకోకుండా, అక్షరం దాచుకోకుండా, పెన్ను దాచుకోకుండా కార్యాచరణలో కవిత్వం అంతా కాగితం మీద పెడుతూ వచ్చినటువంటి ఒక సందర్భం గుర్తొస్తుంది. ఈ సందర్భంలోంచి మాకు కాలం ఏ బాధ్యతను అయితే ఇచ్చిందో ఆ బాధ్యతను నెరవేరుస్తూ, ఆ బాధ్యతను ఎక్కడ కూడా అశ్రద్ధపరచకుండా బాధ్యతను నెరవేరుస్తూ, స్పష్టంగా ఎంత సంక్లిష్టమైనటువంటి వాతావరణం అయినా సరే స్పష్టమైనటువంటి ఆలోచనతో అడిగేసినటువంటి వ్యక్తిగా సుఖిరెడ్డి నారాయణ రెడ్డిని మనం తప్పకుండా గుర్తించాలి. నేను అట్లా ఆయన అభినందిస్తాను. అయితే చాలాసార్లు అక్కడ ఉండే వాతావరణాలు మనల్ని నడిపిస్తుంటాయి కనుక, నేను సరిగ్గా 10 నిమిషాల్లో ముగిస్తాను, అక్కడుండే వాతావరణాలు మనల్ని నడిపిస్తాయి కనుక, ఆ నడిపిస్తున్నటువంటి క్రమంలో మనం అనేక అస్తిత్వవాదాన్ని, అంటే విప్లవవాదం నుంచి ఇక్కడ నుంచి పోయినప్పటికీ అక్కడుండే ఓ అన్ని వాదాల్లో ఉండే సామంజస్యాన్ని మేమంతా ఆమోదించిన వాళ్ళం కనుక, ఆ వాదాలన్నింటినీ కూడా ఇష్టపడటం, మనసారా వాటిని ఆహ్వానించడం కూడా జరిగింది. అయితే ఈ ఆహ్వానిస్తున్నటువంటి క్రమంలో ఎవరం కూడా 2 రకాలుగా 3 రకాలుగా జీవించడానికి వీల్లేదు. ఆహ్వానించడంలో 2వ మాట లేదు,
నాకు తెలిసినంత వరకు అస్తిత్వ సందర్భంలో రచన అక్షరాన్ని ప్రేమించినటువంటి ఏ వ్యక్తి అయినా సరే రెండు రకాలుగా జీవించడానికి వీలైనటువంటి వాతావరణం, అనేక బహుముఖాలైనటువంటి అస్తిత్వాన్ని ప్రేమించి ఉండవచ్చు, కాక ఏది ప్రైమరీ ఏది సెకండరీ అన్నప్పుడు తేల్చుకోవాల్సినటువంటి ఒక సందర్భం. ఎవరు అవుట్ సైడర్ ఎవరు ఇన్సైడర్ అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నది అన్నాడు. అవుట్ సైడర్ ఇన్సైడర్ అనే చర్చతో పాటు ఏది ప్రైమరీ ఏది సెకండరీ అనే చర్చ కూడా జరుగుతుంది. ఏకకాలంలో అనేక అస్తిత్వవాదాలు ఉంటాయి. దేంతో నడుస్తావు దేంతో నడుస్తావు అన్నప్పుడు ప్రాథమ్యం ద్వితీయం రెండు రకాలైనటువంటి నిర్ణయాలతో ఉండేటటువంటి స్థితి కూడా ఉంటుంది. అయితే ఒకదానికి ప్రాధాన్యత ఇచ్చినంత మాత్రాన ఇంకొక వాదాన్ని పక్కన పెట్టినట్టుగా అర్థం చేసుకోవడం అనేటువంటిది ఇవాళ జరుగుతున్నటువంటి దుర్మార్గాల్లో ఒకటని నేను భావిస్తున్నాను. కవి చాలా సంతోషం, బహువచనం అనేటువంటి కావ్యంలో ఆనాడున్న సందర్భంలో సుంకిరెడ్డి నారాయణ రెడ్డి స్వయంగా అక్షరాన్ని ప్రేమించినాడు కనుక, హృదయంతో ప్రేమించినాడు కనుక, అది ఎక్కడ శరీరంతో ప్రేమించింది కాదు హృదయంతో ప్రేమించినాడు కనుక ఆయన అంత భావోద్వేగంతో కవి శాశ్వత ప్రతిపక్షులను రాయగలిగాడు. సంతోషం రాశారు. కానీ కవి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి అయినా సరే ఏ కవి అయినా సరే శాశ్వత ప్రతిపక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుందా? శాశ్వత ప్రజాపక్షం ఉంటుంది కానీ శాశ్వత ప్రతిపక్షంగా ఉండడానికి వీల్లేదు. ఎందుకు నేను అంటున్నానంటే ఏ అస్తిత్వవాదం అయినా ఆ అస్తిత్వవాదం నుంచి అధికారంలోకి అంటే మన వాదం సరిగ్గా ఛానలైజ్ అయ్యి అధికారంలోకి వస్తే ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం కోరుకున్న వాదమే అధికారంలో ఉంటే అప్పుడు అస్తిత్వవాదంలో మనం సపోర్ట్ చేస్తూ మద్దతుదారుగా మనం ప్రతిపక్షంలో ఉంటామా ప్రజాపక్షంలో ఉంటామా లేదా అధికార పక్షంలో ఉంటామా, దాన్ని ఎట్లా నిర్వచిస్తాం? కాబట్టి ఆ నిర్వచనం అనేటువంటిది అక్కడ మారిపోదు. మాయావతి ప్రధానమంత్రి అయిందనుకోండి, మోడీ ప్రధానమంత్రి అయినాడు కనుక మన వాదం ఏదో ఇప్పటికీ నడుస్తుంది, ప్రతిపక్షం అనే వాదం నడుస్తుంది. మాయావతి ప్రధానమంత్రి అయితే అదే వాదం నడుస్తుందా? కాబట్టి మనం సమయాన్ని సందర్భాన్ని దృష్టిలో పెట్టుకోకుండా శాశ్వత ప్రతిపక్షం అనేటువంటి మాట ఏదైతే ఉందో అది నా దృష్టిలో అయితే అంటే నా తర్వాత జీవితం నేర్పిన దాని ప్రకారం శాశ్వత ప్రజాపక్షం ఉంటుంది కానీ శాశ్వత ప్రతిపక్షం ఉండదు అది నేను అర్థం చేస్తాను. అందుకని నీ వాదం నిజమైందైతే, నీ వాదం ఒకనొక నాడు గెలుస్తుంది అనే నమ్మకం నీకుంటే, ఆ వాదం తప్పకుండా గెలిచి అధికార పీఠం మీద ఉండేటటువంటి ఒక స్థితి కూడా వస్తే ఆనాడు నువ్వు ఎట్లా ప్రతిపక్షంలో ఉంటావు, ఒకవేళ ప్రతిపక్షంలో ఉంటే నువ్వు ఎట్లా ఆస్తిత్వవాదంతో ఉన్నట్టు అవుతావు. కాబట్టి ఈ కోణంలో వచ్చి చూసినప్పుడు ఒక సందర్భంలో భావోద్వేగంతో రాసినటువంటి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, ఇంకొక సందర్భంలో తెలంగాణ వాదంతో నడవలసినటువంటి ఒక సందర్భం ఏర్పడిన తర్వాత ఆయన నడిచాడు. నడిచిన తర్వాత తెలంగాణ వాదం ఇందాక మిత్రుడు నాగేందర్ చెప్పాడు, చాలా కళలు కన్నాం, భూమి కళ కన్నాం, నీటి కళ కన్నాం, ఇంకా మనం ఉన్న ఒక జెండర్ కళ కన్నాం, ఇంకా అక్కడి నుంచే ఒక సమానత్వ కళ కన్నాం, ఒక వర్ణ వ్యవస్థ లేనటువంటి కళ కన్నాం, చాలా కళలు కన్నాం. కవి అన్న తర్వాత కళలు కనకుండా ఉండలేడు. ఒక మతం లేని, కులం లేని, ఇంకా అనేక రకాల దుఃఖాలు లేనటువంటి సమాజాన్ని కోరుకున్నాం, కలగన్నాం. ఈ అన్ని కళలు ఒకేసారి నిజమయ్యేటటువంటి వాతావరణం కోసం సుదీర్ఘకాలం పనిచేసినాం. అన్ని కళలు ఒకేసారి నిజం కావు అనేటువంటి విషయాన్ని జీవితం నేర్పింది, అనుభవం నేర్పింది. ఒక్కొక్క కళ నిజమవుతుంది కానీ అన్ని కళలు ఒకేసారి నిజం కావు అనుకున్నాం, బయలుదేరినప్పుడు అనుకున్నాం, ఇవన్నీ ఒకే దగ్గర నిజమవుతాయి అని అనుకున్నాం. కానీ ఒకే దగ్గర ఒకే పోరాటంలో అన్ని కళలు నిజం నెరవేరేటటువంటి అవకాశం లేదు, ఒక్కొక్క కళ మాత్రమే నిజమవుతుంది అనేటువంటి విషయం సందర్భం తేల్చినటువంటి అంశం. ఆ క్రమంలో చూసినప్పుడు తెలంగాణ వాదపు కవిగా తెలంగాణ అస్తిత్వ కళ నెరవేరిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత ఇదే సుంకిరెడ్డి నారాయణ రెడ్డి కేసీఆర్ మీద ముఖ్యంగా నీటి స్వప్నం నిజమవుతున్నటువంటి సందర్భంలో ఒక కవిత రాశారు. అది నమస్తే తెలంగాణలో అనుకుంటారు వచ్చింది. కాబట్టి నీటి స్వప్నం నెరవేరుతున్నప్పుడు అదే కవి స్పందించాలా వద్దా? స్పందిస్తే అతను ప్రతిపక్షమా ప్రజాపక్షమా ప్రభుత్వ పక్షమా ఎట్లా నిర్వచిస్తాం? నీటి కళ కోసం కొట్లాడిన తర్వాత ఆ నీటి కళ నిజమై గెలుస్తున్నటువంటి ఒక సందర్భంలో జీవిస్తున్నటువంటి కవి, అదృశ్యవశాత్తు కొంతమంది కవులు సమయానికి లేరు అని అంటే వాళ్ళ జీవితం అక్కడితో ముగిసిపోయింది కనుక వాళ్ళ మీద ఈ బురద అంటే అవకాశం లేదు. కానీ జీవించి ఉన్నటువంటి కవులకు ఒక పరీక్ష కూడా ఎదురవుతుంది. ఏంటిది అంటే ఆ పరీక్షలో ఆయన ఎట్లున్నాడు? తెలంగాణ వాళ్ళ ప్రేమికుడుగా
ఆయన ఆ కవిత రాయడం సరైనటువంటిది అని నేను నమ్ముతున్నాను. కనుక సుబ్బిరెడ్డి నారాయణ రెడ్డి నేను ఇవాళ కూడా అభినందిస్తున్నా. ఖచ్చితంగా ఒక నీటి స్వప్నం నెరవేరుతున్నప్పుడు, ఒక నువ్వు కన్న కళ నెరవేరుతున్నప్పుడు దాన్ని ఆమోదించాల్సినటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, దాన్ని కూడా ఆనందిస్తూ గోరటెంకన్న పాట రాశాడు, సంతోషం. నీటి స్వప్నం నెరవేరుతున్నది, దాన్ని ఆమోదిస్తూ, దాన్ని ఆస్వాదిస్తూ, ఆహ్వానిస్తూ, ఆవాహన చేసుకుంటూ సుబ్బిరెడ్డి నారాయణ రెడ్డి కవిత్వ రాశారు. ఇట్లా రాసినప్పుడు ఏం జరుగుతున్నది అంటే, ప్రతిపక్షమా ప్రభుత్వ పక్షమా అనే చర్చ జరుగుతుంది. ప్రతిపక్షమా ప్రభుత్వ పక్షమా అని రెండు మాటలే కంటే రెండు మాటలతోనే కౌలందరినీ నిర్ణయించేటటువంటి ఒక దుస్థితి సాహిత్య రంగానికి, అది ఆరోగ్యకరం కాదు. సాహిత్య రంగానికి ఇంకొకటి కూడా ఉంటుంది అంటే, ప్రతిపక్షానికి ప్రభుత్వ పక్షానికి మధ్య ప్రజాపక్షం అనేది ఒకటి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సింది. ఈ ప్రజాపక్షం అనేటువంటి చాలా కీలకం. ప్రజలు ఏం ఆలోచన, ఎప్పటికీ ఒకే బాటలో నడవడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ నీ వెనుక ప్రజలు లేనప్పుడు, నువ్వు ఎంతో దూరం నడిచి కూడా చుట్టూ చూసుకుంటే ఒక్క మనిషి కూడా నీ వెంట లేనప్పుడు, నువ్వు ఇంకా నడుస్తూనే ఉంటే నిన్ను అందుకోవడానికి ఎవరంటే వాళ్ళు గుర్తించినాడే వస్తారు అని మాట్లాడుతున్నారు. వాళ్ళు గుర్తించినాడే వస్తారు కావచ్చు, వాళ్ళు గుర్తించినాడే రావడానికి నువ్వు కూడా కనబడినంత దూరంలో ఉంటావు, నువ్వు కూడా కనబడినంత దూరంలో ఉంటే ఎట్లా వాళ్ళు నిన్ను అందుకుంటారు. ఇవన్నీ అనుభవం నేర్పినటువంటి పాఠాలు. ఈ పాఠాల మధ్య నుంచి నేను ఎప్పుడైనా సుబ్బిరెడ్డి నువ్వు చూసుకొని నన్ను చూసుకొని తనని, లేదా మా శంకర్ చూసుకొని కందుకూరు శ్రీరాములు మాతో నడిచినాడు కనుక కందుకూరు శ్రీరాములు మేము అందరం ముఖ్యంగా అప్పుడప్పుడు రివ్యూ చేసుకుంటాం, ఆత్మవిమర్శ చేసుకుంటాం. ఎక్కడైనా తప్పు జరుగుతున్నా, ఎక్కడైనా మనం లొంగిపోయినామా అని అట్లా అనుకుంటున్నప్పుడు మాకు అనిపిస్తున్నదల్లా ఒకటి ఏంటంటే, కేవలం గోడ మీద ఉన్న వాళ్ళు మాత్రమే రెండు రకాల నాలుకలతో జీవించే అవకాశం ఉంటుంది. నిజంగా మైదానంలో ఉండి యుద్ధం చేసేటటువంటి వాళ్ళు ఎవరు కూడా రెండు రకాల మైదానాల్లో జీవించడానికి వీలు కాదు. రెండు కాళ్ళు రెండు మైదానాల్లో పెట్టి కొట్లాడేవాడు వీరుడుగాక రాణించడానికి వీల్లేదు అని చెప్పి నా అనుభవం. కనుక నువ్వు ఒక మైదానంలో ఉండి కొట్లాడుతున్నప్పుడు ఇంకో కొట్లాట చేస్తున్నటువంటి వీరుని నిన్ను ఆహ్వానించవచ్చు, కానీ నీవే అన్ని కొట్లాటలు చేయడానికి కుదిరేటటువంటి క్రమం కాదు. నాకు అనుభవంలో నేర్పినటువంటి విషయం, నేను గమనించినటువంటి విషయం ఏమంటే, గతంలో ఉన్న పెన్నుకు కింద అక్షరాలు రాసేదానికి ఉండేటటువంటి దాంట్లో రెండు ములుకులు ఉండే, ఇప్పుడు ఒకటే ములికి దీనికి, అప్పుడు రెండు ములుకులు ఉండే. ఈ రెండు ములుకులు కనుక పాయిగా మారితే అక్షరం రాదు, అక్షరం రాసేదిగా. కానీ కొందరు ఈ రెండు పాలీల్ని వేరుగా చేసి రెండు పాలీలతో రెండు వ్యాసాలు రాసి ఆ రెండు వ్యాసాలను కూడా ముద్రించి ఆ రెండు పాలీల్లో ఒకటి అవసరమైనప్పుడు అధికార పక్షానికి, ఒకటి అవసరమైనప్పుడు ప్రతిపక్షానికి ఇచ్చేటటువంటి ఒక ద్వంద్వ వైఖరులు కూడా ఇవాళ నేను చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది చాలాసార్లు చాలా బాధాకరమైనటువంటి విషయం. నిజానికి సరిగ్గా రాయగలిగినటువంటి కవి ఒకే గొంతుతో రాస్తాడు, సరిగ్గా రాయగలిగినటువంటి కవి ఒకే ములుకులతో రాస్తాడు. రెండు ములుకులు ఒక చోటుకు వచ్చినప్పుడు మాత్రమే రాయగలుగుతాడు. ఇవాళ ఒక ములుగుతో రాసినప్పుడు ఒక గంట కింద ఒక వ్యాసం, ఇప్పుడు ఒక వ్యాసం రాసేటటువంటి వాళ్ళు, ఒక గంట కింద రాసిన వ్యాసం ఒకరి పేరుతో, ఇంకో గంట తర్వాత రాసిన వ్యాసం ఇంకొకరి పేరుతో రాసి అచ్చు వేసి రెండు చోట్ల నుంచి ఆమోదం పొందేటటువంటి స్థితి ఉంటే అది ఏ రకమైన నిజాయితీ అనేటువంటిది నా ప్రశ్న. అది ఏ రకమైనటువంటి పక్షం అనేది నా ప్రశ్న. అడగడానికి సూటిగా ప్రశ్నించడానికి చాలా మార్గాలు ఉంటాయి, కానీ ఇవాళ చాలా మంది సూటి అయినటువంటి మార్గంలో ఉంటే గొంతు ఒకటే ఉంటుంది, సూటిగా లేనప్పుడు మాత్రం రెండు గొంతులతో మాట్లాడతాం. అట్లా రెండు గొంతులు కాకుండా ఒకే గొంతుతో నమ్మిన దాని వెంట నడవగలిగినటువంటి వ్యక్తిత్వం సుబ్బిరెడ్డి నారాయణ రెడ్డికి ఉన్నదని నేను అనుకుంటున్నాను. కనుక సుబ్బిరెడ్డి నారాయణ రెడ్డిని నేను మనోపూర్వకంగా అభినందిస్తున్నా. 4 దశాబ్దాల సాహిత్యం గురించి మాట్లాడుకునేటప్పుడు చాలా విషయాలు మాట్లాడాం, ఆ చాలా విషయాలు మాట్లాడడానికి తగినంత సమయం ఇక్కడ లేదు. కనుక ఎవడు రా నాకు నడక నేర్పింది భూమిని గిరగిర తిరగమని ఎవడు రా చెప్పిండు. సుబ్బిరెడ్డి నారాయణ రెడ్డి రాసుకున్నాడు, భూమిని గిరగిరమని తిరగమని ఎవడు చెప్పిండురా. మట్టి దేహం నాది, మట్టి పురుట్లోనే నేను భాష నేర్చుకున్నాను అని చెప్పి తను రాసినాడు. మట్టి పురుట్లో పెరిగినప్పుడే భాష వచ్చినటువంటి వాళ్ళకు అది తెలంగాణ ప్రాంతం, ఈ ప్రాంతానికి కొత్తగా ఎవడో భిక్ష పెట్టిందని అంటే అది సరిపోయేటటువంటిది కాదు. సామాజిక సందర్భం మారింది. ఒకనాడు రోడ్డు అంటే రోడ్డే, ఇవాళ రోడ్డు అంటే నదిలాగా ఉంది, నాగరికత మారింది. రోడ్డు ఒకనాడు నది చుట్టూ నాగరికత విలసిల్లింది, ఇవాళ రోడ్డు చుట్టూ నాగరికత విలసిల్లుతుంది.
రోడ్డుకి ఇటు పక్క అటు పక్క ఆక్యుపై చేసుకుంటారు. ఒకనాడు నది చుట్టూ సామ్రాజ్యాలు వేసినాయి, శాతవాడు కాకతీయులు వీళ్ళంతా నదుల చుట్టూ వేస్తున్నారని మనం చరిత్ర చదువుకున్నాం. కానీ ఇవాళ నది దగ్గరికి పోయే పరిస్థితి లేదు. ఇవాళ హైవేలు ఎక్కడ ఉంటాయో హైవేకి అటుపక్క ఇటు పక్క మనుషులు వచ్చి సెటిల్ అవుతుంది, స్థిర నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. ఇవాళ నమ్మకంతోనే ఆ విలువతోనే అక్కడనే ఉండాలి అని అనుకుంటే ఆయన నిజంగా ఇవాళ హైదరాబాద్ నగరం కానీ తెలంగాణ పట్టణం కానీ లేదా రెండు రాష్ట్రాలు కానీ పట్టించుకునేటటువంటి స్థితి లేదు. కనుక అనివార్యంగా రోడ్డుకు నువ్వు దగ్గరైతేనే రోడ్డు నిన్ను పట్టించుకుంటావు. అందుకే రోడ్లే ఇప్పటి నదులు అని రాశాడు సూపరింటెండెంట్. ఇప్పటి నదులు రోడ్లే అన్నాడు. ఎందుకంటే ఇప్పటి నాగరికత రోడ్ల చుట్టూ విలసింది. అది మా ఊరికి రోడ్డు వచ్చింది నల్లటి నదిలాగా అని రాశాడు. ఆ నల్లటి నదిలాగా రాసి రాయడంలో నది మీద ఉండేటటువంటి తెలంగాణ కలిపి ఉండే ప్రేమ, ఇవాళ అనివార్యంగా జీవితంలోకి వస్తున్నటువంటి రోడ్డు మీద ఉండేటటువంటి వాస్తవం, ఈ వాస్తవానికి స్వప్నానికి మధ్యన ఉండేటటువంటి ఒక లింక్ను ఒక లింకును సుగిరెడ్డి నారాయణరెడ్డి ఆ కవిత్వంలో రాసి. కనుక వీటిలో మనం చూసినప్పుడు చాలా జాగ్రత్తగా కవిత్వాన్ని జీవితాన్ని కాలాన్ని అనుభవాన్ని అధ్యయనం చేస్తే తప్ప అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. దిగిన కత్తికి తెలవకపోవచ్చు కానీ పొడిచిన చేయికి తెలుసు అని రాశాడు. చూడండి, దిగిన కత్తికి తెలవకపోవచ్చు, దిగిన కత్తి గాయం చేస్తుంది దానికి తెలవకపోవచ్చు, దాని ఉద్దేశం ఏంటిదని, కానీ పొడిచిన చేయికి ఎందుకు పొడిచిందో తెలుసు అని రాశాడు. ఎప్పుడు సత్యం ఎప్పుడు ఒంటరిది అని అంటూనే సత్యం ఎప్పుడు ఒంటరిది కాదు అని కూడా రాశాడు. సత్యం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒంటరిదానిలా కనబడుతుంది. నిజంగా తెలంగాణ ఉద్యమం 96లో 97లో తలకెత్తుకుంటున్నప్పుడు, 96లో మంజీరాజ సంఘం తలకెత్తుకున్నప్పుడు కానీ, 97లో మేమందరం తలకెత్తుకున్నప్పుడు కానీ మేము ఒంటరి వాళ్ళం. ఆ ఒంటరి వాళ్ళుగా ఉండి తలకెత్తుకున్న సందర్భంలో చాలామంది ప్రశ్నించారు, చూపుడు వేలుతోని వీళ్లతోనే అవుతుందా వాళ్లతోనే అవుతుందా అని మాట్లాడినారు. ఇవాళ తెలంగాణ సాకారమై ఉన్నది. కనుక సత్యం ఎప్పుడు ఒంటరిది కాదు, సత్యం ఎప్పుడు సమూహంతో నడుస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా తన కవిత్వంలో చెప్పి ఆచరణలో నిజం చేసి చూపెట్టినటువంటి సుగిరెడ్డి నారాయణరెడ్డి ఇదే హాల్లో ఒక దాదాపు ఒక 20 సంవత్సరాల కింద ఇదే హాల్లో తెలంగాణ సాంస్కృతిక సాంస్కృతిక వేదిక కావాల్సినటువంటి ఒక ప్రాథమికమైన సమావేశం ఇక్కడ జరిగింది. ఆనాడు కనీసం పరిస్థితి ఏంటిదంటే ఆ సంస్థ పేరు కూడా పెట్టుకుని అంటే కొందరు రారేమో అనేటువంటి భయంతో అస్తిత్వ సందర్భాలు సంక్షోభాలు సంచలనాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్నప్పుడు తెలంగాణ కవులు రచయితలనే పెట్టారు ఆ పాంప్లెట్, దానికి పేరు పెట్టలేదు. తర్వాత జనవరిలో ఇక్కడ వచ్చిన స్ఫూర్తితోటి జనవరిలో సాంస్కృతిక వేదిక అని దానికి ఒక పేరు కూడా పెట్టుకోవడం జరిగింది. అట్లా చాలా సందర్భాల్లో చాలా సమయాల్లో చాలా సంక్లిష్టమైనటువంటి సందర్భాలు వచ్చినాయి. వచ్చినటువంటి అన్ని సందర్భాల్లో కూడా రెండు వాదాలతో ఉండే పరిస్థితి లేదు. ఒకనాడు ఆ మత్తడి కంటే ముందు పొక్కిలు వచ్చినప్పుడు పొక్కిలు ఇక్కడనే ఆవిష్కరణ జరుగుతుంది. జూలూరి గౌరీశంకర్ వేశాడు, ఇక్కడ ఆవిష్కరణ జరుగుతుంది. ఆనాడు ఉన్న పరిస్థితిలో ఏంటంటే తెలంగాణ వాదులంతా స్త్రీవాదంతో ఒక యుద్ధం మొదలుపెట్టింది. అది ఎందుకు మొదలుపెట్టారో తెలియకపోయినా అది యుద్ధం అయితే మొదలైంది. స్త్రీవాదం తెలంగాణ కోణంలోంచి యుద్ధం మొదలైంది. మొదలైతే ఇక్కడే ఆవిష్కరణ పెట్టినప్పుడు అక్కడ ఆ పక్కకు రూమ్లో స్త్రీవాదులంతా ఒక 20 మంది స్త్రీవాదులు వచ్చి మమ్మల్ని అందరూ లాక్కుపోయారు. లాక్కుపోయి వాళ్ళ మీటింగ్లో ఈ కరపత్రాన్ని ఖండించండి, ఇది స్త్రీవాదానికి మీ తెలంగాణ వాదానికి కూడా భిన్నంగా ఉన్నది, మీరు ఖండిస్తారా లేదా అని అన్నప్పుడు, ఈ వేదిక ఎక్కి వాళ్ళు మాట్లాడతామని అన్నప్పుడు మేము ఒకటే స్టాండ్ తీసుకున్నాం అన్నాడు. ఇది వేసిన వాళ్ళు ఎవరైనా తెలంగాణ కోణంలో వచ్చి వేస్తారు కనుక వాళ్ళ చేతికి మైకి ఇవ్వం, దీన్ని ఖండించవలసి వస్తే మేమే ఖండిస్తామని చెప్పి ఇదే వేదిక మీదకి వెళ్ళి ఆనాడు స్త్రీవాద కోణం స్త్రీవాదాన్ని విమర్శిస్తూ వచ్చిన తెలంగాణ కోణాన్ని, ఎందుకంటే తెలంగాణను బతికించుకో, తెలంగాణను బతికించుకోవడానికి గుట్టలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయని చూస్తే కనుక అప్పటి నుంచే గుట్టలు జరిగింది. ఇది ఇటు అటో తిప్పడానికి ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఆనాడు స్పష్టంగా చెప్పినామంటే మీకు వేదిక ఇవ్వం కావాలంటే మేము ఆ కరపత్రంలో ఉన్న విషయాన్ని ఖండిస్తున్నాం, అది ఎవరు రాశారో మాకు తెలియదు అని ఖండించినాం. ఆనాడైనా ఈనాడైనా ఒకటే ఏంటిదంటే ఒక కవి ఒకే వాదాన్ని ప్రేమించగలుగుతాడు. తెలంగాణ వాదాన్ని ప్రేమించినప్పుడు తెలంగాణ వాదంలోంచి అన్ని వాదాన్ని చూడగలుగుతాడు. కానీ అన్ని వాదాల్ని ఉండే సమస్యల్ని సామంజస్యాన్ని ఒకేసారి పరిష్కరించడం సాధ్యం కాదు. కనుక ఇట్లాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. వీటన్నింటిని దాటుకొని వచ్చిన ఆయనకి ఎన్నో ఎదురైనవి, నాకు కూడా ఎన్నో ఎదురైనవి, చాలా ఘర్షణలు చాలా యుద్ధాలు చాలా సమస్యలు వీటన్నింటిని దాటుకుంటూ ఇవాళ ఇక్కడ చేరుకున్నాము. ఇప్పటికీ ఒక కళ అది నిజమై మన కాలం కళ
మన కాలం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కన్న కళ, అది నిజమైంది. అది నిజమై ఒక రూపానికి వస్తున్నటువంటి దశలో మళ్ళా దాని మీద రాళ్ళు వేయడం మొదలైంది. రాళ్ళు వేయడం మొదలైతే రాళ్ళు వేసే వాళ్ళు వేయడానికి వాళ్ళకున్న ప్రజాస్వామిక హక్కును గౌరవిస్తూనే రాళ్ళు వేసినప్పుడు మేము తెలంగాణ వాదులుగా మేము రాళ్ళు వేయకుండా ఆ తెలంగాణ కళను కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చేయాలని ఆ సందర్భాల్లో మాత్రమే ఉన్నామని ఆ బాధ్యతను మాత్రమే స్వీకరిస్తున్నాను. కానీ ఈ బాధ్యతను స్వీకరించినంత మాత్రమే ఇంకా మిగతా వాదాల మీద మాకేమి ఇబ్బందులు లేవు, వాటిని అభ్యంతరం ఏమి లేదు. వాటన్నింటినీ కూడా అవి నిజం కావాలని కోరుకుంటున్నాం. అవి కూడా సరైనటువంటి విధంగా రాణించి అధికార పీఠాల్లో కూర్చున్నా ఎవరికేం అభ్యంతరం లేదు, కూర్చోవాలనే కోరుకుంటున్నాం. అట్లాంటి ఒక మంచి రోజు రావాలని, ఎవరికి ఏ కష్టం లేని ఒక సమాజం రావాలని కోరుకుంటూ అట్లాంటి దిశగా సుంకిరెడ్డి నారాయణ రెడ్డి కవిత్వం, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి వ్యాసాలు, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి రాసినటువంటి చరిత్ర ఇవన్నీ కూడా మనల్ని అటువైపు కదిలిస్తాయి. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి తెలంగాణ చరిత్ర రాష్ట్రపడం రాజు గురించి కూడా రాయవలసి వస్తుంది. రాష్ట్ర తెలంగాణ కోణంలో అగో నువ్వు ఈ కోణం నుంచి ఈ రాజు గురించి ఎట్లా రాసినావు, ఆ రాజు కులం ఏంటిది, ఈ రాజు ఇదేంటిది అని అంటే అది సరిగ్గా కుదిరేటటువంటి వ్యవహారం కాకపోవచ్చు. ఈ ఒక చరిత్ర రాసేటప్పుడు ఏ కోణం నుంచి రాస్తున్నావు అనేది కూడా అక్కడ ప్రధానమైన ఉంటుంది. కనుక ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ చాలా కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి విషయాలు. వీటన్నింటినీ ఒక వేదిక మీద మాట్లాడి పరిష్కరించుకోవడం కాదు. ఇవాళ మనం ఏంటిదంటే సుంకిరెడ్డి నారాయణ రెడ్డి 4 దశాబ్దాల సాహిత్యాన్ని, చరిత్రను, సామాజిక ఆచరణను ఆయన వీటన్నిటికి మించి కూడా ఒక మంచి కార్యకర్త, సుశిక్షితుడైనటువంటి కార్యకర్త. ఎంతో మందిని తయారు చేయడానికి స్కైబాబా చెప్పినట్టు ఎంత ఓపిక కావాలి. ఒక కవిత రాస్తే వినే ఓపిక లేనటువంటి వాళ్ళే చుట్టూ చాలా మంది ఉన్నారు. వినకుండానే చూడకుండానే అద్భుతంగా ఉంది అని లైకులు కొట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాట్సాప్లలో పెడితే ఇంత పొడవు కవిత పెడితే ఎవరు చదువుతారు అని, ఏం చదవకముందే ముందు లైక్ కొట్టేస్తే అయిపోతుంది కదా, కిందట బాగుంది అని అంటే 3 అక్షరాలతో అయిపోదు. అట్లా కొట్టేసేటటువంటి రోజులు, అట్లా కొట్టే వేగం, ఈ వేగాలలో ఒక కవిని కూర్చోబెట్టుకొని ఇట్లా రాయి ఇట్లా రాయి ఇట్లా రాయి అని చెప్పే ఓపిక నిజానికి ఆనాడు బహుశా ఏ క్యాంపస్ నుంచి తయారై బయటికి వెళ్ళినా తెలియదు, మాకు ఉండవచ్చు ఆయనకు ఉండవచ్చు. కానీ ఇవాళ చాలా మంది ఏం చదవకుండానే మార్వలస్ దున్ని పారేసిన చంపి పారేసిన ఇట్లాంటి మాటలన్నీ వెళుతున్నారు కదా, వాటన్నిటికి బేస్ ఉన్నదని నేను అనుకోను. అందుకని అందులో నుంచి తయారు కాదు. కానీ ఇట్లాంటి ఒక సుంకిరెడ్డి నారాయణ రెడ్డి చేతిలో చాలా మంది కవులు తయారై తర్వాత తయారయ్యేటటువంటి ఒక వాతావరణాన్ని ఆయన అందించినాడు. ఆయన కంట్రిబ్యూషన్ తెలుగు సాహిత్య రంగానికి, తెలంగాణ సాహిత్య రంగానికి అతి గొప్పనైనటువంటిది. ఈ సందర్భంగా ఆయన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ నాకు 1-2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటామని చెప్పుకోవచ్చు.